లాంచ్ నాయక్ సాయి తేజ భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలివచ్చారు. సాయి తేజకు నివాళులు అర్పిస్తున్నారు, కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. సాయి తేజ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం HMTV స్క్రీన్ మీద చూస్తున్నాము, ప్రజలందరూ కూడా తరలి వచ్చారు సాయి తేజ అంత్యక్రియలు చూడడానికి. ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు సాయి తేజ భౌతిక కాయని చూడడానికి వేలాది మందిగా తరలి వచ్చారు. సాయి తేజ అమర రహే అంటూ కూడా అందరూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సైనిక లాంఛనాలతో సాయి తేజకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాయి తేజ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అందరూ కూడా పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చారు. సాయి తేజ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఒక ఉద్విగ్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ అందుబాటులో ఉన్నారు. మోహన్. మౌనిషా, సాయి తేజ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం అశేషంగా జనం తరలివచ్చారు. భారతదేశం కోసం అసూను పాసినటువంటి ఓ సైనికుడికి బాధ్యతగా నిలవడం కోసం ఎక్కడెక్కడి నుంచో కూడా వేలాదిగా తరలి వచ్చి ఆయన కడసారి నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు సైనిక లాంఛనాలతో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి ఆయనకు గౌరవ వందనాన్ని సైనిక అధికారులు తెలియజేయడం జరిగింది. మొదటగా పార్థివ దేహాన్ని వారి ఇంటి వద్దకు తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన తర్వాత ఒక మైదానంలో ఏర్పాటు వేదిక వద్ద ఆయన భౌతిక కాయాన్ని ఉంచి సాయి తేజకు ఆర్మీ ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. వారి సంస్కార వారి సైనిక లాంఛనాల ప్రకారం తుపాకీలు పేల్చి వారు యొక్క శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పోలీసు విభాగం నుంచి కూడా గౌరవమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ప్రస్తుతం ప్రజలు సందర్శించడం కోసం అక్కడే ఉంచడం జరిగింది. ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా సాయి తేజను చివరిసారి చూసుకోవడానికి అనుమతించారు పోలీసులు. వేలాదిగా వచ్చినటువంటి వారందరూ కూడా సాయి తేజను చూసి కమిటీ పర్యంతం అవుతూ అక్కడి నుంచి వెళ్తున్నటువంటి విషన్న వదనంతో వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ నోట విన్నా కూడా సాయి తేజ గురించి, సాయి తేజ గొప్పతనం గురించి, సాయి తేజ చేసినటువంటి సేవల గురించి చర్చించుకుంటున్నారు. అతని యొక్క మంచితనం గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఆయన సొంత పొలంలోనే ఆయన దహన సంస్కారాలు నిర్వహించబోతున్నారు. వారి కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఆయన వారి ఇంటి పొలంలోనే ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఆయనకి అంతిమ క్రియలు నిర్వహించబోతున్నారు. మౌనిషా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మోహన్.